తనపై కేసు కొట్టేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. పంచకుట్ట కారు ప్రమాదం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని అభ్యర్థించారు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా పెట్టారని సాహిల్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆసిఫ్ను మొదట నిందితుడిగా చేర్చారని, పోలీసుల విచారణలో ఆసిఫ్ తప్పుడు సమాచారం ఇచ్చారని సాహిల్ చెబుతున్నారు. విచారణలో పోలీసులు తన పేరును చెప్పించేలా ఆఫీస్పై ఒత్తిడి చేశారన్నారు. తన మీద పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో సాహిల్ పిటిషన్ వేశారు. హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తనపై కేసు కొట్టేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రోడ్డు ప్రమాదం తర్వాత సోహెల్ కనిపించకుండా దుబాయ్ కి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న తనపైన కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కావాలని పోలీసులు తను కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. తనకు సంబంధించిన యాక్సిడెంట్ సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే నా పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చి నన్ను కేసులో ఇరికించే ప్రయత్నం బజగుట పోలీసులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మరోవైపు ఆ దుబాయ్ కి పారిపోవడానికి సహకరించిన తండ్రి పైన ఇదే ఎఫ్ఐఆర్ లో పేరు యాడ్ చేసి విచారణ జరుపుతున్న తరుణంలోనే పోలీసులు ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ సోహెల్ కొడుకు షకీల్ కొడుకు సోహెల్ వెళ్ళడం జరిగింది. దీనిపైన ఈ రోజు హైకోర్టు విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా సమయం పడుతుంది. కాబట్టి పోలీసులు అయితే విచారణ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ కూడా సోహెల్ పైన జారీ చేశారు. కాబట్టి అతను విదేశాల నుండి భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా ఇమీడియట్లీ గా ఇమిగ్రేషన్ అధికారులు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇస్తారు. అక్కడ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే సోహెల్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకి పిటిషన్ ఈ కేసుకు సంబంధించిన కేసును కొట్టేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. రైట్, థాంక్యూ సురేష్.